हाय फ्रेंड्स, दिस इज संदीप, वेलकम टू तेलुगु टेक डिजिटल। फ्रेंड्स, इवाला मैं टापिक वेटे अंटे सो ऑफिशियल व्हाट्सएप नुंची एफएम व्हाट्सएप की गानी जीबी व्हाट्सएप गानी मैं डाटा ट्रांसफर चेसुकोवडम एला अने दानि गुरिंचि टापिक अन्नमाट। सो वीडियो के मुझे एवरना मैं चैनल की कोत्तगा वच्चिनैते चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि। सो ऑलरेडी उन्न वाल्लकैते थैंक्यू सो मच। चूडंडि इक्कड ముందుగా మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వాట్సాప్కి అయితే వెళ్ళండి। సో అఫీషియల్ వాట్సాప్కి వెళ్ళిన తర్వాత చూడండి, అఫీషియల్ వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రీ బటన్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే దీంట్లోకి వెళ్ళి సెటింగ్స్లోకి వెళ్ళండి। సెటింగ్స్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ చార్ట్స్ అని అయితే కనిపిస్తుంది, సో ఈ చార్ట్స్లోకి అయితే వెళ్ళండి। వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని అయితే కనిపిస్తుంది కదా మీకు కింద ఇక్కడ, సో దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అని చెప్పేసి అయితే ఎంటర్ చేయండి। సో బ్యాకప్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్యాకప్ అయితే అయిపోయింది। సో ఇంకొకటి ఇప్పుడు ఏంటి అంటే మీకు ఎఫ్ఎం వాట్సాప్లో చూపిస్తున్నాను అన్నమాట ఇది। సో ఈ ఎఫ్ఎం వాట్సాప్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఓకేనా। సో చూడండి ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్, సో ఇది ఓపెన్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి। కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అలో చేయండి। అలో చేసిన తర్వాత మేబీ లేటర్ అని చెప్పి క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఓకేనా। సో చూడొచ్చు మీరు ఏదైతే అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అయితే ఉందో అది అయితే ఎంటర్ చేయండి। సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి, అలో చేయండి। అలో చేసిన తర్వాత సో మీ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది, సో ఎంటర్ చేసేసేయండి। సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీ నేమ్ అయితే అడుగుతుంది, నేమ్ అయితే ఎంటర్ చేయండి। సో స్కిప్। సో ఇలా అయితే ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు దీనికైతే పర్మిషన్స్ అయితే అలో చేయండి। సో పర్మిషన్స్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ మనకి స్టోరేజ్ ముఖ్యము, స్టోరేజ్ ఎస్ఎంఎస్ మెసేజెస్ అని అయితే ఉంది, అండ్ కాంటాక్ట్స్ అయితే ఎనేబుల్ చేయండి, అలో చేయండి। ఇవి అయిపోయింది కదా, సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి। బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక నెంబర్కి అయితే మెసేజ్ చేస్తాను చూడండి। సో చూడండి ఇక్కడ ఎయిర్టెల్ నెంబర్, సో చూడండి ఇక్కడ మై ఎయిర్టెల్ నెంబర్కి అయితే వచ్చాం కదా, సో వచ్చిన తర్వాత దీనికి హాయ్ అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తున్నాను, సో హాయ్ అని చెప్పేసి అయితే పంపిస్తున్నాను। సో హాయ్ అని చెప్పి పంపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు సో ఇక్కడ త్రీ బటన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెటింగ్స్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ మనకి ఏదైతే చార్ట్స్ ఉందో చార్ట్స్లోకి రండి। వచ్చిన తర్వాత మళ్ళీ చార్ట్ బ్యాకప్ చేయండి, చూడండి ఇక్కడ లాస్ట్ బ్యాకప్ అయితే నెవర్ అనేది కదా, ఒకసారి బ్యాకప్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి। సో క్లిక్ చేశారు కదా, సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే బ్యాక్ వచ్చేసి జస్ట్ దీని మీద క్లిక్ చేసేసి ఆప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి। వెళ్ళిన తర్వాత స్టోరేజ్ యూసేజ్ అని అయితే ఉంది కదా ఎఫ్ఎం వాట్సాప్కి, సో చూడవచ్చు ఇక్కడ 326 MB అయితే ఉంది, క్లియర్, ఓకేనా। ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి। ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఫోన్ స్టోరేజ్ ఉంది కదా, సో ఫోన్ స్టోరేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో చూడండి ఇక్కడ బ్యాకప్ అని చెప్పేసి అయితే డేటాబేస్ డౌన్లోడ్స్ మీడియా, ఓకేనా। సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకి అఫీషియల్ వాట్సాప్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్లో ఉంటుంది, ఆండ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి। మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కమ్ డాట్ వాట్సాప్ అని అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి। సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాకప్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్యాకప్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి, 30 నవంబర్, ఓకేనా। సో ఈ బ్యాకప్స్ అన్నీ కూడా క్లిక్ చేసి కాపీ చేసేసుకోండి। కాపీ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఎఫ్ఎం వాట్సాప్లోకి రండి, సో బ్యాకప్స్ కాపీ। సో చూడొచ్చు ఇక్కడ బ్యాకప్ అయితే చేసుకున్నాం కదా, సో బ్యాకప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళండి। డేటాబేస్లోకి వెళ్ళగానే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ కాపీ అని క్లిక్ చేసేసి, సో కాపీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డేటాబేస్లో కాపీ చేసేయండి। సో ఇవన్నీ కాపీ చేశారు కదా, సో ఇప్పుడు మీడియా దగ్గరికి వెళ్తే సో ఇక్కడ మనకి డేటాబేస్ ఓన్లీ బ్యాకప్స్ అయితే చాలు, ఈ మీడియా వచ్చేసి నేనైతే కాపీ అయితే పేస్ట్ అయితే ఏం చేయట్లేను, ఓకేనా। సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏదైతే ఎఫ్ఎం వాట్సాప్ ఉందో ఎఫ్ఎం వాట్సాప్లోకి రండి। సో ఎఫ్ఎం వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అండ్ రీస్టోర్ డేటా అనేది ఉంది కదా, ఇక్కడ రీస్టోర్ డేటా మీద క్లిక్ చేయండి, అలో చేయండి।
అలో చేసి ఉంటుంది. ఇక్కడ మేబీ లేటర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మనకి గూగుల్ కానీ మెగా కానీ డ్రాప్ బాక్స్ కానీ ఇలా ఉంటే సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు. సో అవసరం లేదు కాబట్టి, మనకి ఓన్లీ మొబైల్లో ఉంది కాబట్టి మేబీ లేటర్ అయింది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అదైతే ఎంట్రీ చేయండి. చూడండి ఓటీపీ అయితే వచ్చింది, 2-step వెరిఫికేషన్ అడుగుతుంది 143456. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాకప్ ఫౌండ్ అని వస్తుంది చూడండి, ఇక్కడ రీస్టోర్ బ్యాకప్ అని. సో ఇక్కడ రీస్టోర్ సో 57 మెసేజ్ రీస్టోర్డ్. సో ఇది రాలేదు ఎందుకు అని అయితే నేను చెప్తాను. సో ఇది ఎందుకు రాలేదు అని అయితే చెప్తాను చూడండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే చేసామో ఫైల్స్ అన్నీ కూడా, సో చూడండి ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్లోకి రండి. సో ఎఫ్ఎం వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకేం కనిపించట్లేదు. సో చూడండి ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్లోకి వచ్చిన తర్వాత బ్యాకప్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాకప్స్లోకి వస్తే మనకి. సో ఒకసారి ఏం చేస్తారు అంటే ఇవన్నీ కూడా బ్యాకప్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి కంప్లీట్గా. సో బ్యాకప్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి. బ్యాకప్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, సో వాట్సాప్లోకి వెళ్ళండి, ఆండ్రాయిడ్లోకి వెళ్ళి మీడియా వాట్సాప్. సో బ్యాకప్స్ చూసారు కదా, ఇవి నాలుగు మాత్రమే ఉన్నాయి కదా, ఈ నాలుగు కాపీ చేసేసుకొని ఇక్కడ ఐఫోన్ వాట్సాప్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాకప్స్లోకి వచ్చి కాపీ చేయండి. సో కాపీ చేశారు కదా, సో మళ్ళీ ఇక్కడ మనకి ఈ డేటాబేస్ అయితే ఉంది కదా మెసేజ్ స్టోరు, సో ఇవన్నీ కాపీ చేసేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే మనకి ఎఫ్ఎం వాట్సాప్ ఉందో ఎఫ్ఎం వాట్సాప్కి వచ్చిన తర్వాత డేటాబేస్లోకి రండి. వచ్చి మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్లోకి వెళ్ళి మీడియా కమ్ డాట్ వాట్సాప్ వాట్సాప్ డేటాబేస్ చూసారు కదా, ఇవన్నీ కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని ఎఫ్ఎం వాట్సాప్లోకి వచ్చి డేటాబేస్ కాపీ చేయాలి. ఓకే, కాపీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒకసారి దీని మీద క్లిక్ చేసి ఆప్ ఇన్ఫామ్లోకి వెళ్ళండి. ఆప్ ఇన్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అయితే ఉంది కదా చూడండి, ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత క్లియర్ క్యాచ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకేనా, క్లియర్ డేటా. ఓకే, క్లియర్ డేటా కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాట్సాప్లోకి అయితే లాగిన్ అయిపోండి. సో రీస్టోర్డ్ డేటా ఆర్ కంటిన్యూ రీస్టోర్డ్ డేటా అని కొడితే మనకి ఇంతకుముందు చూసినట్టే. సో గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ లేటర్. తర్వాత ఇక్కడ మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో వెరిఫై అయితే అయిపోయింది. సో చూడొచ్చు ఇక్కడ బ్యాకప్ ఫౌండ్ చేస్తున్నావా అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇక్కడ రీస్టోర్ కొట్టండి. సో చూడొచ్చు ఇక్కడ 1784 మెసేజెస్ రీస్టోర్డ్. ఓకేనా, సో ఇలా అన్నమాట 1784 మెసేజెస్ అయితే వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సందీప్ స్కిప్ చూడొచ్చు, ఇక్కడ బ్యాకప్ అన్నీ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ ఇది ఇంకా ఎందుకు ఇలా ఉంది అంటే నేను ఇక్కడ వీటికి ఇంకా పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో చూడండి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లోకి వెళ్ళగానే లేదు అనుకుంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి కాంటాక్ట్స్లోకి వెళ్తే అలో చేయండి. సో అలో చేయగానే మనకి ఇక్కడ నేమ్స్ అన్నీ వచ్చేసాయి చూడండి. సో ఇంతకుముందు నేను మా ఫ్రెండ్కి అయితే పంపించాను కదా, ఓన్లీ మెసేజ్ బ్యాకప్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో చూసారు కదా బ్యాకప్ అయితే ఎలా అయ్యింది అనే దాని గురించి అయితే. సో ఇది ఈజీ అన్నమాట, సింపుల్గా ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ఇంత క్లియర్గా చెప్పడానికి కొంచెం టైం అయితే లెన్త్ తీసుకుంటుంది, బట్ వీడియో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మెథడ్ అయితే. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలా బ్యాకప్ కాలేదు అనుకోండి, మీరు ఇది బ్యాకప్ కాలేదు, మనం బ్యాకప్ చేసింది వర్క్ అవ్వలేదు అనుకుంటే మీరు ఇంకొక మెథడ్ ఉందన్నమాట. సో ఇదేం మెథడ్ అంటే మీరు ఇంతకుముందు ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ అఫీషియల్ వాట్సాప్ అయితే ఉంది కదా, సో ఈ అఫీషియల్ వాట్సాప్ నుంచి చూడండి ఇక్కడ అఫీషియల్ వాట్సాప్కి రాగానే ఇక్కడ వెరిఫై అండ్ ఓకే అని ఉంది. ఒకవేళ మీకు అందులో బ్యాకప్ కాలేదు బట్ మీకు డాటా మీ సేఫ్గా ఉండాలి, మీకు ఈ డాటా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ
వెరిఫై అని చెప్పి క్లిక్ చేసి మళ్ళీ ఆ మొబైల్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేసేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఈ వాట్సాప్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Thank you.